వీర మహిళలకి మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మా పిఐసీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారికి, నాయకర్ అండ్ అదర్ ఎంపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇవాళ నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ రెండు విషయాలు. పవన్ కళ్యాణ్ జనసేన 2014 స్టార్ట్ చేసినప్పుడు మాకెవ్వరికి ఒక రకంగా యాక్సెప్టెన్స్ లేదు. దానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో జరిగిన చేదు అనుభవం, యాజ్ ఎ బ్రదర్గా మా తమ్ముడు ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ ఇంత సఫర్ అవ్వాలా అని మేమందరం యాక్చువల్గా నేను అనుమతి అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. బట్ ఈజ్ అన్ ఇండివిజువల్ సరే, పార్టీలో నేను అప్పుడు గోవాలో ఉన్నాను, ఫస్ట్ మీటింగ్ చూశాను కళ్యాణ్ బాబు మాట లైవ్ వస్తుంటే. నేను షూటింగ్ జరుగుతుంది, అది ఒక 2 అవర్స్ ఆఫ్ చేసి కళ్యాణ్ బాబు మీటింగ్ అప్పుడు నాకు కళ్యాణ్ బాబు ఒపీనియన్ అని వెళ్ళింది. కరెక్ట్గానే మాట్లాడాడు, జెన్యున్గానే మాట్లాడాడు. ఎంతవరకు సస్టైన్ అవుతాడు అనే డౌట్ అయితే ఉంది. అయితే నాకు కళ్యాణ్ బాబు మీద పూర్తి నమ్మకం రావడానికి మినిమం 2.5 ఇయర్స్ పట్టింది. 2.5 సంవత్సరాల పాటు కళ్యాణ్ బాబుని నేను డైరెక్ట్గా కలవకపోయినా, మిగిలిన జన సైనికులందరూ నాకు ఎంతో కొంత పరిచయం ఉండేవాళ్ళు. నేను కళ్యాణ్ బాబు గురించి టీవీలో చూడటం, అక్కడ వాటి గురించి అని వినటం, నాకు 2.5 ఇయర్స్ తర్వాత నాకు ఇవాళ మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఎస్, ఇలాంటి లీడరు ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఖచ్చితంగా ఇలాంటి లీడరే ఉండాలి. ఎందుకంటే ఇవాళ అంటే వేరే వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ రాజకీయం అంటే అది ఒక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ లాగా అయిపోయినటువంటి సందర్భాలు ఇండియాలో ఇంచుమించు 80% అలాగే ఉంది. నాకు తెలిసి 20% కాస్త అలాంటి వాళ్ళలో ఒక రాజకీయాన్ని ప్రజల కోసం చేయాలి, ప్రజల యొక్క క్షేమం కోసం చేయాలని అనుకుని తప్పించే నాయకులు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో యాజ్ ఎ బ్రదర్గా మాట్లాడటం లేదు, ఒక నాయకుడిగా ఆయన నేను గుర్తించాను, పవన్ కళ్యాణ్. సో ఆ తర్వాత నేను పార్టీలోకి నన్ను ఐ థింక్ నేనే మీ అందరికంటే జూనియర్ని ఇక్కడ పార్టీలో. ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ పార్టీలో మాత్రం నేను జూనియర్ని. పార్టీలోకి నేను రాకపోయినా నన్ను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించలేదు. ఎందుకంటే కొన్ని ఆలోచనలతోటి కొంతకాలం పాటు తను ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటాడు నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కళ్యాణ్ బాబుని నేను వస్తానని చెప్పలేదు, క్వైట్గా ఉన్నాను. నన్ను చాలామంది మీడియా వాళ్ళు అడిగేవారు, మీరు జనసేనకు పోటీ నేను ఉంటారంటే చూద్దామండి, అప్పుడు ఎలా జరిగితే అలాగే నేను అనుకునేవాడిని అనేవాడిని. అయితే నేను ఆఫ్ ది రికార్డ్ జనసేనలో లేకపోయినా, జనసేనలో లేనంత మాత్రాన సభ్యత్వం లేనంత మాత్రాన జనసేనకి ఎందుకు పనిచేయకూడదని నేను నాకు చేతనైనంత వరకు జనాలతోటి తిరుగుతా, నా వరకు నేను ఏం చేయాలి, పార్టీకి ఎలా ఉపయోగపడాలి అనేది కొన్ని ఏదో ప్రయత్నాలు అయితే చేశాను. 1 ఫైన్ డే నన్ను ఎలక్షన్స్లో ఎంపీగా నిలబడమన్నారు. నేను ఓన్లీ ఒక 12 అవర్స్ టైం తీసుకున్నా, అదికే తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్తే దూకటానికి రెడీగా ఉండాలి, కానీ 12 అవర్స్ టైం తీసుకోకూడదు. ఆ 12 అవర్స్ టైం తీసుకోవడం కూడా తప్పు అనిపించింది. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఇప్పుడు కళ్యాణ్ బాబు నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. మనం ఎవరైనా సరే ఒక నాయకుడిని నమ్మటానికి, ఒక నాయకుడిని ఫాలో అవటానికి ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, టేక్ ఇయర్స్. ఒక్కసారి నమ్మిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, బ్లైండ్గా ఫాలో అవ్వాలని నా సిద్ధాంతం, నా నమ్మకం. అలాంటి ఫాలోయర్స్ ఏ పార్టీలో అయితే ఎక్కువ ఉంటారో ఆ పార్టీ ఎప్పటికీ గొప్ప పార్టీ అవుతుంది. అలాంటి వాడు ఎప్పుడు కూడా గొప్ప నాయకుడు అవుతాడు. మళ్ళీ నేను పార్టీలో వచ్చిన తర్వాత ఇవాళ నాకు క్వశ్చన్స్ లేవు, జనసేనని ఎలా నడపాలి, ఎలాంటి పనులు చేయాలి అని నేను సలహా లేవను. ఆయన ఏం చెప్తే అది ఫాలో అవి రిజల్ట్ చూపించడం వరకే నేను చేయాలి. అంటే ఒక లీడర్ అనే వ్యక్తిని మనం ఫాలో అయితే ఏదైనా జరగచ్చు, ఆ దానికి ప్రిపేర్ అయిన వాళ్ళే రావాలి. లేదు మధ్యలో మాకు కన్వీనియంట్గా ఉండాలంటే కష్టం అవుతుంది. నేనైతే దేనికైనా సిద్ధం, ఇంక్లూడింగ్ ఆయనతో పాటు మునిగిపోవటకైనా సిద్ధం, ఆయనతో పాటు గెలవటకైనా సిద్ధం, ఎక్కడికైనా వెళ్ళటం సిద్ధం. అలాంటి మిలిటెంట్ యాటిట్యూడు నాకుంది,
నేను ఖచ్చితంగా జనసేనలో ఒక క్వశ్చన్ చేయకుండా పనిచేసే కార్యకర్తలాగే పనిచేస్తాను తప్ప నేనేం సలహాలు ఇవ్వను. తర్వాత రెండోది ఏంటంటే, నాకు అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నేను మ్యాక్సిమం రిజల్ట్ పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాతే ఏదన్నా మాట్లాడాలి తప్ప, ప్రస్తుతానికైతే నాకు మాట్లాడేటువంటి ఎలా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడను. అలాగే మీరు ఎలా చేయాలి, మీరందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా అది కూడా నేను మాట్లాడను. అది మీ మీ పర్సనల్కి వదిలేస్తున్నా. నేనేం చేయాలి, నేను ఎంతవరకు పనిచేయాలి వితౌట్ ఎనీ కంప్లైంట్, నాకు పలానా వ్యక్తి నచ్చలేదు పార్టీలో, పలానా వ్యక్తి నచ్చాడు, ఇవన్నీ పెట్టుకోను. నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి, నేను ఎంతవరకు నెరవేర్చాలి, దట్ ఈస్ ఓన్లీ గోల్ బిఫోర్ మీ, దానికే నేను పనిచేస్తాను. నేను నాకు నచ్చిన వ్యక్తి ఒక అతను పార్టీలో ఉన్నారు, అతను ఎందుకు ఉన్నారు, పలానా వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అతను ఎందుకు ఉన్నారు, ఈ క్వశ్చన్స్ నేను చేయను. ఎందుకంటే ఆ వ్యక్తిని పెట్టింది పవన్ కళ్యాణ్ అనే లీడరు, అతనికి తెలుసు దాని విలువ ఏంటి. నాకు అనవసరం, నాకు నచ్చిన అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నాకు నచ్చిన వ్యక్తి నచ్చిన వ్యక్తి ఎవరున్నా సరే నాకు అనవసరం. నేను ఆన్సరబుల్ టు మై లీడర్, ఆయనకి కరెక్ట్గా నేను జవాబుదారీతను వహించాలి తప్ప మిగతా వాళ్ళ సంగతులు నాకు అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా అప్పుడే పూర్తిగా మాట్లాడటానికి నాకు మొన్న మొన్నే ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతల నుంచి నేను ఎలాంటి రిజల్ట్ పట్టుకొచ్చి లీడర్ ముందు పెట్టి ఇది చేసే నేను ఇంకా ఏం చేయాలని అడుగుతాను తప్ప, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారం చలాయించేది, అతను ఆ పని చేయి ఈ పని చేయించాను, ఫస్ట్ నేను పనిచేసి చూపించిన తర్వాతే ఇది అవుతాను. రెండోది ఏంటంటే, నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, ప్రతి పనికి ప్రతి విషయానికి ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి సరిపోరు. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పొటెన్షియల్ ఎనర్జీ, ఆ ఎనర్జీని మన సెల్ఫీల కోసమో లేకపోతే నాతో పర్సనల్గా మాట్లాడలేదు అనే దానికోసమో వేస్ట్ చేయకూడదు. ఆ ఎనర్జీని వదిలితే, ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క ఎనర్జీని వదిలితే వండర్స్ క్రియేట్ చేసేటువంటి పొటెన్షియాలిటీ ఉన్న ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం అకామిడేట్ చేయాలంటే కంఫర్ట్ జోన్లో పెడితే ఎక్కడికక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇవాళ పార్టీ ఇక్కడ దాకా వచ్చిందంటే నాలాంటి వాళ్ళ వల్ల కాదు, ఇంకొందరు లాంటి వాళ్ళ వల్ల కాదు, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క దీక్షా పట్టుదలే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ దాకా తీసుకురావటం ఒక పార్టీని చాలా గొప్ప విషయం అయితే, ఇక్కడి నుంచి మనందరం అఫ్కోర్స్ మనందరం కూడా మీకు కూడా చెప్పడం, నేను మాత్రం నా వరకు నేను పవన్ కళ్యాణ్ అనే జనసేనానికి పార్టీకి ఏ విధంగా సేవ చేయగలను, ఏ విధంగా వర్క్ చేస్తానని చేసి చూపిస్తాను. మీకు అందరికీ నచ్చితే మీరు ఫాలో అవ్వండి, దట్స్ మిగతాది మీ ఇష్టం, నేను మాత్రం నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.